స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. హలో, హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంతవరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాము. ఈ వీడియోలో ఒక సీక్రెట్ ఇండికేటర్ గురించి తెలుసుకుందాము. చాలా ప్రాబిలిటీ అయితే నేను ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ నుంచి లైవ్ మార్కెట్లో టెస్ట్ చేస్తున్నాను. రిజల్ట్స్ అయితే చాలా మంచిగా వచ్చాయి. మోర్ దెన్ 80% అనేది సక్సెస్ రేషియో అయితే దీంట్లో ఉంది. దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎంట్రీ ఎలా తీసుకోవాలి, ఎగ్జిట్స్ ఎలాగా, స్టాప్ లాస్ ఎలాగా అనేది మనం చూసేద్దాం. రండి. సో ఈ వీడియోలో మనం చూసే ఇండికేటర్ వచ్చి కంపల్సరీ మీ ట్రేడింగ్ వ్యూలోనే ఉండాలి. ఫ్రీ వర్షన్ అయినా పర్లేదు. సో ఇది జీరోదాలో అట్లా అయితే రాదు, ఎందుకంటే ఒక పర్సన్ ఎవరో క్రియేట్ చేశారు, అతను ఎవరో కూడా నాకు తెలీదు. ఇలా లైక్ అది నా దృష్టికి వచ్చినప్పుడు ఆ ఇండికేటర్ని నేను లైవ్లో మన ఇండియన్ మార్కెట్లో టెస్ట్ చేయడం అనేది జరిగింది. మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఇండికేటర్స్, ఇది ట్రేడింగ్ వ్యూ. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీరు ఇండికేటర్స్ ప్రెస్ చేయండి, తర్వాత హాఫ్ ట్రెండ్. ఓకే, హాఫ్ ట్రెండ్ అని వచ్చిన తర్వాత మీకు చాలా నేమ్స్ అయితే కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా సరే మీరు ఎవర్ గెట్ అని ఉంది కదా, అరౌండ్ 5000 అయితే ఉన్నాయి. సో దీని మీద క్లిక్ చేయండి మీకు. ఓకే, అండ్ ఆర్ఎస్ఐ ఈజ్ డీఫాల్ట్ మనం వాడేదే. అండ్ ఆర్ఎస్ఐ సెట్టింగ్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. 70 and 30 వచ్చి అప్పర్ బ్యాండ్ విచ్ ఈజ్ ఓవర్ బాట్ జోన్, అండ్ 30 వచ్చేసి ఓవర్ సోల్డ్ జోన్. ఓకే, సేమ్ ఇంకా బై డీఫాల్టే. మనం రెగ్యులర్గా యూజ్ చేసేది కాకుండా ఆర్ఎస్ఐ కొంచెం డిఫరెంట్గా యూజ్ చేస్తాం. ఇది తెలిసిందే కదా, మూమెంటమ్ ఇండికేటర్, ఇది ఒక ఆస్కిలేటర్. సో ఇది మూమెంట్ని తెలియజేస్తుంది కాబట్టి దాంతోపాటు ఈ ఇండికేటర్ వాడితే మనకి మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ హాఫ్ ట్రెండ్లో మీరు ప్లాట్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది, ఒక ఈ సేమ్ ఇండికేటర్ ఎలా ఉందో లుక్ అండ్ ఫీల్ ఇలా ఉంటుందన్నమాట. సో పైన 2 బ్యాండ్స్ వచ్చి ఈ అప్పర్ లైన్ అండ్ లోయర్ లైన్ ఉన్నాయి కదా, జస్ట్ లైక్ బోలింజర్ బ్యాండ్. ఈ లైన్స్ వచ్చేసి 2 ATRs అన్నమాట. సో మనకి అవి అవసరం లేదు. సో సెట్టింగ్స్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇన్పుట్స్లోకి వెళ్ళిన తర్వాత షో ఛానల్స్ మీద అన్చెక్ చేసేయండి. ఓకే, అండ్ ఆంప్లిట్యూడ్ దగ్గర 2 వచ్చి కొంచెం బాగా సిగ్నల్స్ ఎక్కువ ఇస్తుంది. సో స్టాప్ లాసెస్ ఎక్కువ అయితే హిట్ అవుతాయి కాబట్టి ఫ్రీక్వెంట్గా మల్టిపుల్ సిగ్నల్స్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేద్దామంటే దాన్ని 4గా పెట్టుకుందాం. ఓకే, అండ్ ప్రెస్ ఆన్ ఓకే. సో మన ఇండికేటర్లు ఇప్పుడు వచ్చి, ఇందాకడ అంత క్లమ్జీగా లేదు, ఇప్పుడు చాలా నీట్గా అయితే ఉంది. సో ఇక్కడ వచ్చి ఒక్క లైన్ మాత్రమే ఉంది, దిస్ ఈజ్ కాల్డ్ హాఫ్ ట్రెండ్. అండ్ విలియం ఫ్రాక్టల్ వీడియోలో చూపించినట్టు ఒక డౌన్ యారో అండ్ అప్పర్ యారో అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా, ఇక్కడ బ్లూ అండ్ రెడ్ కలర్ యారో. ఓకే, వీటిని యూజ్ చేస్తూనే మనం ఇప్పుడు ట్రేడ్స్ ఎలా తీసుకోవాలనేది డిసైడ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఎంట్రీస్ క్రైటీరియా ఏంటి, రూల్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఇప్పుడైతే మనకి మన ఇండికేటర్ అండ్ సెటప్ అంతా రెడీ అయిపోయింది. ఆర్ఎస్ఐ 70 and 30 పెట్టుకున్నాము, అండ్ బ్యాండ్స్ అయితే తీసాము. ఇప్పుడు సింపుల్గా ఒక హాఫ్ ట్రెండ్ అండ్ ఈ డౌన్ అండ్ బై అండ్ సెల్ ఆరోస్ మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు మన రూల్స్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ హాఫ్ ట్రెండ్ వచ్చి రెడ్ కన్వర్ట్ అయ్యి అండ్ పైన వచ్చి డౌన్ ఆరో చూపిస్తుందో ఇది కంటిన్యూగా మనకి డౌన్ ట్రెండ్ అయితే సూచిస్తుంది. సేమ్ రివర్స్లో బ్లూ లైన్ కన్వర్ట్ అయ్యి అండ్ బ్లూ యారో అప్ యారో చూపిస్తుంటే కనుక ఇది అప్ ట్రెండ్ అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఎప్పుడైతే ఈ లైన్ ఇలా ఫ్లాట్గా ఉందో, ఏదర్ బ్లూ ఆర్ రెడ్ కానీ, ఆ టైంలో ఏంటంటే మార్కెట్ వచ్చి కన్సాలిడేటింగ్ జోన్లో ఉంది, ఫ్లాట్లో ఉందని అయితే అర్థమవుతుంది. ఈ స్ట్రాటజీని వచ్చి 15 minutes or 30 minutes యూజ్ చేయండి ఫర్ బెస్ట్ రిజల్ట్స్. ఓకే, సో మన ఎంట్రీ రూల్స్ ఏంటంటే, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బై ట్రేడ్ కావాలి అనుకుంటే కనుక, అఫ్కోర్స్ మార్కెట్లో బై ట్రెండ్ చూపిస్తుంది అనుకుంటే కనుక ఈ హాఫ్ ట్రెండ్ వచ్చి బ్లూ లైన్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, అండ్ బ్లూ అప్ యారో వస్తుంది. అట్ ది సేమ్ టైం ఫస్ట్ రూల్ వచ్చి బ్లూ అప్ యారో ఉండాలి, అండ్ లైన్ వచ్చి హాఫ్ ట్రెండ్ వచ్చి బ్లూలో కన్వర్ట్ అవ్వాలి. దెన్ ఆర్ఎస్ఐ వచ్చేసరికి 50 above ఉండాలి. 50 above అంటే ఏంటో తెలుసు కదా, మూమెంటమ్ని సూచిస్తుంది. సో అప్ ట్రెండ్ మూమెంటమ్ కావాల్సింది 50 above. సో 50 above వచ్చిన తర్వాత బ్లూ లైన్ అండ్ అప్ యారో వచ్చిన తర్వాత
మీకు ఎప్పుడైతే ఒక బ్లూ క్యాండిల్ ఆర్ గ్రీన్ క్యాండిల్ వస్తుందో దీన్ని ట్రిగ్గర్ క్యాండిల్ అంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా ట్రిగ్గర్ క్యాండిల్. ఎప్పుడైతే బ్లూ క్యాండిల్ ఈ ట్రిగ్గర్ క్యాండిల్ ఉందో దీని హై వచ్చి బ్రేక్ అయిన తర్వాత నుంచి మనం ఎంట్రీ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ క్యాండిల్ హైని బ్రేక్ చేసి నెక్స్ట్ క్యాండిల్ వచ్చిందో అప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. ఓకే, దెన్ నెక్స్ట్ 70కి కానీ 70 అబోవ్ కానీ వెళ్తే కనుక మనం ఎగ్జిట్ అయిపోవాలి. అంటే ఓవర్బాట్ అయిపోయింది అనేసి దాన్ని బట్టి అయినా ఎగ్జిట్ అయితే అయిపోండి. లైక్ ఇక్కడ కొంచెం కనుక మీరు క్యాండిల్స్ నాలెడ్జ్ ఉంటే కనుక ఇక్కడ డోజీ ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఆర్ఎల్స్ రెడ్ క్యాండిల్ పడింది అంటే కనుక మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని ఇప్పుడు ఈ ట్రేడ్లో మనకి ఎంత ఇచ్చింది అనేది ఒకసారి చూద్దాం. అరౌండ్ 233 పాయింట్స్ అయితే మనకు వచ్చాయి. ఓకే, సో దీంట్లో అయితే అలా మనం ఎంట్రీ తీసుకోవాలి బై సైడ్. అండ్ సెల్ సైడ్ కూడా చూద్దాం. ఇప్పుడు సెల్ సైడ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి పక్కనే దొరికేసింది. ఫస్ట్ వచ్చి హాఫ్ ట్రెండ్ వచ్చి రెడ్లో కన్వర్ట్ అయింది అండ్ రెడ్ డౌన్ ఆరో వచ్చింది. సెకండ్ రూల్ కూడా సాటిస్ఫై అయింది. అండ్ థర్డ్ రూల్ వచ్చి ఆర్ఎస్ఐ మనకి బైలో వచ్చేసరికి 50 అబోవ్ ఉండాలనుకున్నాం అండ్ సెల్ సైడ్ ఒకచ్చి 50 బిలో ఉండాలి. అప్పుడే కదా మనకి డౌన్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతున్నట్టు. సో ఆర్ఎస్ఐ 50 కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. సో 3 ఇండికేటర్స్ వచ్చి లైన్లో ఉన్నాయి. అంటే సెటప్ వచ్చి మనకి క్లియర్గా ఉంది. ఇక్కడ ట్రిగ్గర్ క్యాండిల్ వచ్చి ఇది. ఓకే, దీని తర్వాత ఇక్కడ మనం ఎంట్రీని ఈ లైన్ని ఇక్కడికి మార్చుకుంటున్నాను. ఓకే, సో ఎప్పుడైతే ఈ లోని బ్రేక్ అయిందో రెడ్ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ అయిందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాము. సో ఆల్మోస్ట్ ఆ రోజు ఎండ్ ఆఫ్ ది డే కాబట్టి 2 క్యాండిల్స్ ఇచ్చింది. బట్ అఫ్ కోర్స్ 3 o'clock తర్వాత మనం ఎంట్రీస్ అయితే తీసుకోము. సో బట్ ఎగ్జాంపుల్గా అయితే మీకు చెప్తున్నాను. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ టేక్ షార్ట్ కాల్స్. ఓకే, సో ఇక్కడైతే క్లియర్గా బై ఇచ్చింది. అండ్ ఫ్లాట్ జోన్లో ఉన్నప్పుడు కంప్లీట్గా అవాయిడ్ చేసేసండి. ఇలా ఉన్నప్పుడు మాత్రం డౌన్ ట్రెండ్ అంటే కంప్లీట్గా అప్ ట్రెండ్ కానీ ఇలా బ్లూ లైన్ టాప్లోకి వెళ్తుంటే కింద నుంచి కానీ దిస్ ఇస్ ద బెస్ట్ ట్రేడ్స్. ఎప్పుడైతే ఆర్ఎస్ఐ 30 టచ్ చేసుకుని వెళ్తుందో యూ షుడ్ గెట్ రెడీ. ఎప్పుడైతే ట్రిగర్ క్యాండిల్లో బ్రేక్ అయిందో ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళండి. మంచిగా బ్యాక్ టెస్ట్ చేయండి. ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీలో. నేను ఒక 2-3 మంత్స్ నుంచి అయితే దీన్ని టెస్ట్ చేస్తున్నాను. మంచి ట్రేడ్స్ అయితే ఇస్తుంది, మంచి ఆర్ఓ అయితే ఇస్తుంది. రీసెంట్గా మనం ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ యాప్స్ అయితే లాంచ్ చేసాము. దాంట్లో ఆప్షన్ బయింగ్ అండ్ సెల్లింగ్ అండ్ బీటీఎస్టీ అలర్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒక్కసారి అవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండ్ మీకు మన ప్రీమియం టెలిగ్రామ్ గ్రూప్ అయితే మీకు ఫ్రీగా యాక్సెస్ ఉంటుంది. దాంట్లో డైలీ న్యూస్తో పాటు లైవ్ లెవెల్స్ అనేది ఉంటుంది. అండ్ మార్కెట్లో నా వ్యూస్ కూడా లైవ్లో నేను షేర్ చేస్తుంటాను. చాలా యాక్టివ్గా దాంట్లో మార్కెట్ అవర్స్లో చాలా ట్వీట్స్ అని పోస్ట్ అని పెడుతూ ఉంటాము. అండ్ ఇట్స్ కంప్లీట్లీ 100% ఫ్రీ. అండ్ డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది, తెలుగు ట్రేడర్ షామ్ అనేసి. దాంట్లో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ. సో హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్.